టీడీపీ ప్రధాన కార్యదర్శి గణపతిగారు గ్రామన్ ఇండియా బ్రిడ్జ్ మీద వాక్ చేస్తున్నారు ఈ మహాపాదయాత్రకి స్వాగతం చెప్పాలి ఇప్పుడు అమరావతి రైతులు భూములు ఇచ్చిన అమరావతి రైతులే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రజలందరిలోనూ కూడా ఈ సెంటిమెంట్ రగిలింది ఇవాళ దానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పాలి ఈ రాజధాని మూడు రాజధానులు తుగ్గలకు నిర్ణయం తీసుకుని ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుని ఇటువంటి చర్యలు చేస్తున్నామో అని ప్రజలందరూ సంఘటన చూస్తున్నారు ఈ గవర్నమెంట్ ని గద్దె దించాలి ఓకే అమరావతి ఏకైక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండకూడదని చెప్పేసి అందరూ కూడా ముక్తదండంతో ప్రజలందరూ భావిస్తున్నారంటే ఉదాహరణ ఏంటంటే ఈ రోజుని అపూర్వమైన స్పందన వస్తుంది అక్కడ అక్కడ ఎంతమంది ఉన్నారో ఎదురొచ్చే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు దాన్ని బట్టి ఈ ప్రజాస్పందనని అర్థం చేసుకోవాలి అధికార పార్టీ వాళ్ళు ఈ రోజునే రాజమండ్రిలో ఈ రైతుల యాత్రనే ఆటంక భాషల కోసం ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా సిద్ధం అయిపోతున్నారు రోడ్డు కంపెనీ రాజమండ్రిని మరమ్మతులు పెద్దలు ఆలోచిస్తారు కానీ ఏం చేస్తున్నారు ఆలోచించడం ఏమైతే ఒరిజినల్ ప్రోగ్రామ్ అయితే దాంట్లో నుంచి రోడ్డు కంపెనీ రాజమండ్రి నుంచి వస్తే కేవలం రాజమండ్రి పట్టణ ఒక రోజులో అయిపోయాను కార్యక్రమం రాజమండ్రిలో ఈ రోజుని గామన్ బ్రిడ్జ్ మీదుగా వచ్చి పరిస్థితి వచ్చిమాలని మొత్తం రాజమండ్రి రోడ్లు కానీ అర్బన్లో కానీ చాలా వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది ఒక రోజు ఎక్స్టెండ్ అయింది దానికి వాళ్ళు పరోక్షంగా వాళ్ళు రైతుల మీద వాళ్ళు పోసేది ఈ వైసీపీ అమరావతి అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక పిలుపు మేరకు 34,000 ఎకరాలు భూమిని రైతులు స్వచ్ఛమని ఎక్కడైతే ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఏదో తప్పించుకో రకరకాల మాట్లాడతారు వాళ్ళు అన్ని మాట వాళ్ళు ఎమర్జెన్సీ మాట్లాడమని అవసరం లేదు బట్టి బ్రహ్మించి మాట్లాడతారు వాళ్ళు భోజనాలు ఇవ్వండి చాలా బట్టి వాళ్ళే ఎక్కడికక్కడ నాయకులు కానీ ఎవరు పట్టుకోవాలి రాజమండ్రి రూరల్లో సిజోని గారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఎవరైతే కూడ తిరుగుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు వరవల్లో ఈ మహాప్రభావంలో నిలబడి ఇచ్చండి ఇప్పుడే మన పూర్వం మన దొంగలగ్గారు ఢిల్లీ నుంచి కౌలతాబాద్ కౌలతాబాద్ లో మళ్ళీ బాగాలేదని చెప్పి మళ్ళీ ఢిల్లీకి మంచి ఇది ఎప్పుడు కూడా హరిశించి విధానం కాదు ఏ జగన్మోహన్ ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ లో శాసనసభ సాక్షిగా చెప్పాడు అమరావతి ఆంధ్రప్రదేశ్ అక్కడే కావాలి 35,000 ఎకరాలు సరిపోతాయి 50,000 ఎకరాలు కావాలని చెప్పాడు పెద్ద మనిషి అలాగే నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ కాబట్టి అమరావతి రాజధాని అని కూడా చెప్పాడు అలాంటి ప్రేమ చేసిన మాట వాళ్ళు ఖచ్చితంగా రేపు పొద్దున వాళ్ళు జరగబోయేది అభిప్రాయం మరికొంతమంది నాయకులు పాదయాత్ర విశేషాలు రాష్ట్ర ఆర్గనైజింగ్ టీడీపీ కార్యదర్శి ఎర్ర వేణు మనతో ఉన్నారు వెనక చెప్పండి ఎలాంటి స్పందన అద్భుతమైనటువంటి స్పందన ఇది నా గుర్తు నా భవిష్యత్లో ఎన్నో ఉద్యమాలు జరిగాయి ఓ పక్కన విశాఖ ఉక్కు గురించి జరిగినటువంటి ఉద్యమం ఉంది ప్రత్యేక ఆంధ్ర గురించి జరిగినటువంటి ఉద్యమం ఉంది లేదా జయాంధ్ర లేదా సమయ కేంద్ర ఉద్యమాలు చాలా ఈ ఆంధ్ర రాష్ట్రం చూసింది అన్నిటికీ మించి ఈవేళ రాజధాని గురించి ఈవేళ తప్పుగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యగానో లేదా కొన్ని సామాజిక వర్గాల సమస్యగానో దీన్ని ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం మొదటి చేస్తూ ఉంది కానీ పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి అడుగడుగున ఆంధ్ర రాష్ట్రం ప్రతి మూల పాదయాత్ర వెళ్ళిన ప్రతి మూల ప్రజల నుంచి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పందన చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనువిప్పు కల ఖచ్చితంగా కలిగి తీరాలి ఆయనకి ఇంకా కనువిప్పు కలగకపోతే మరి
త్వరలో అరసవెల్లి గెల్లేలోపు పూర్తి వాసనాలు బయటపడతాయి. ఈవేళ జాతి ఆంధ్రజాతి యావత్తు కూడా ఒకే ఒక్క నినాదంతో ఉంది. అది అమరావతి రాష్ట్రానికి అధికార వికేంద్రీకరణ ద్వారా రాజధాని వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి అనేది ఈటి మూట లాంటిది. కేవలం కేంద్రీకృతమైనటువంటి రాజధాని వల్లే సమగ్రమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి ఆ సుస్థిరమైనటువంటి ఆర్థిక వనరులు ఏర్పడతాయనేది ప్రజల యొక్క ఆకాంక్ష. అమరావతి రైతుల యాత్ర అనేది ఒక ప్రపంచం ప్రపంచంలో దూసుకొస్తుంది. ఉప్పెనలాగా వచ్చాయి ఈ యొక్క జన ప్రపంచాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అక్కడ వైజాగ్లో ఒక డూప్లికేట్ ఉద్యమాన్ని ప్రేరేపించడానికి తయారయ్యాడు. ఈ యొక్క ఉన్నటువంటి ఈ అమరావతి రైతుల యొక్క ఉద్యమమే కాదు ఇది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క ఉద్యమంగా భావించి పౌరులందరూ ఈ యొక్క తరలి రావడం జరుగుతుంది. ప్రబంధంగా రావడం స్వచ్ఛందంగా జరిగి రావడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడైతే వైజాగ్లో వాళ్ళు పెట్టినటువంటి వైజాగ్ యాత్ర ఏదైతే ఉందో స్కూల్ సెలవుల్లో కూడా సెలవులు ఇచ్చి అధికారాన్ని ఉపయోగించి డ్వాక్రా గ్రూపుల్ని బతిమాలుకొని రానన్నా కానీ వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి స్కూళ్ళు కాలేజీలు మూసేసి వాళ్ళని తీసుకొచ్చేసారు. కానీ అమరావతి రైతుల యాత్ర స్వచ్ఛందంగా ప్రతి కుటుంబం నుంచి ప్రతి విలేజ్ నుంచి కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా విపరీతంగా వచ్చి ఈ యొక్క యాత్రను విజయవంతం చేయడానికి మద్దతు ఇవ్వడానికి చాలా ఉద్యుక్తన తరలి వస్తున్నారు. ఆ యొక్క పరిస్థితి అమరావతి అరస వెళ్ళి వెళ్ళి వాళ్ళ యొక్క విజయ యాత్ర విజయవంతం అయ్యే వరకు కూడా ఇదే విధమైన స్పందన ఉంటుంది. తప్పకుండా ఈ స్పందనే రేపొద్దు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా పొరపాటు చెప్పడానికి ఈ యొక్క అమరావతి యాత్ర చివరి యాత్రగా జగన్మోహన్ రెడ్డి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు.